ఆయన నిదానించినటువంటి వాగ్దానాలన్నీ సఫలీకృతం చేసే శక్తి ఆ తెలంగాణ శాసనసభ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో ఉన్న లక్షలాది ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొనేందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. సీఎం గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మళ్ళీ విడత రైతు రుణమాఫీ కార్యక్రమానికి రైతు సోదరులందరూ హాజరై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందరో రైతులు గత సంవత్సరంలో అంతకుముందు రుణాలు తీసుకొని కట్టలేక కొత్త రుణాలు పొందలేక బయట ప్రైవేట్ ఫైనాన్స్లలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకొని వ్యవసాయం చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తెచ్చిన లోన్లను కట్టలేక అల్లాడుతున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆనాడు రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మొన్న 15 రోజుల క్రితం మొదటి విడతగా 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తూ నేడు రెండో మళ్ళీ విడతగా 1,00,000 నుండి 1,50,000 వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా 15 వరకు 2,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు అండగా ఉంటారని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకు మద్దతునిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరఫున తెలంగాణ ప్రజల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 2వ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, ఆ రుణమాఫీలో 1,50,000 వరకున్న రైతులందరికీ రుణము మాఫీ అవుతుంది. ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మడమ తిప్పని నాయకుడు. లాస్ట్ 15 రోజుల కింద కూడా 1,00,000 వరకు రుణమాఫీ చేసి అప్పుడే తెలంగాణ ప్రజల యొక్క మన్నను పొందిన నాయకుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా 2వ విడత కూడా ఈరోజు 1,50,000 రూపాయల రుణమాఫీ చేసి ప్రజల మన్నను పొందుతున్నాడు. అదేవిధంగా 2 లక్షల వరకు ఎవరికైతే రుణం ఉందో వాళ్ళందరినీ కూడా తీర్చేసి రైతుల యొక్క బాంధవుడు అవుతున్నాడు. కాబట్టి ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని
ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందున్న గవర్నమెంటు 1 లక్ష రూపాయల రుణమాఫీని 5 సంవత్సరాలు చేసింది. కానీ మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం వచ్చిన 6 నెలల లోపలనే మనకు రుణమాఫీ చేసి భారతదేశ చరిత్రలనే ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చు అని నిరూపించుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దీంట్లో మా నాయకురాలు సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళ సూచనల ప్రకారం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏది తప్పకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటిని కూడా అమలు చేస్తాం. ప్రజల పక్షమే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే ప్రజల పక్షం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయండి, వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళని గెలిపించుకొని మీరు ప్రతీది కూడా దగ్గరుండి స్వీకరించుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. ఇతర పార్టీల వైపు పోయి ఏదో చెప్పిన చేయకుండా మోసమిచ్చే పార్టీని నమ్మద్దని మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తూ మా నాయకుడు రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, మా అన్న వినయ్ కుమార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ అన్న సూచనల ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. వారికి కూడా కాంగ్రెస్ ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లడానికి ఆయన తన సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ మంత్రుల దగ్గరికి వెళ్ళి మంత్రుల్ని కలుస్తూ రాష్ట్రంలో ఏవైతే మా నియోజకవర్గంలో ఏవేవి అవసరాలు ఉన్నాయో, మొన్ననే 4 వైద్యుల్ని కూడా తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు వినయన్నకే దక్కింది. అట్లాగే ప్రతీది కూడా మొన్న 1 కోటి 20 లక్షలు కూడా మా రూరల్లో కూడా తీసుకొచ్చిండు. ప్రతి కార్యక్రమంలో మన ఆర్మూరు ప్రాంతంలో ఏదైనా అవసరం ఉంది అని గ్రహించి ఎమ్మెల్యేలు మా మంత్రుల చుట్టూ వెళ్తూ అమౌంట్ తీసుకొస్తూ ఆర్మూరుని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి తన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్న నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఆర్మూరు నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్.